కోవిడ్ తర్వాత ఏంటంటే జనాల్లో మొత్తం మార్పు వచ్చేసింది. కొత్త రియాలిటీకి దగ్గరున్న సినిమాలు వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనకి ఇప్పుడు వచ్చిన సక్సెస్ రేట్ మనకి తెలియ సినిమా ఇండస్ట్రీలో క్రాక్ అవచ్చు, నాంది కావచ్చు, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా అంత మంచి వచ్చింది. ఉప్పెన కావచ్చు, ఉప్పెన అసలు కాదు, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్. సో ఈ సినిమా ఒక కొత్త పాయింట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ తో పాటు 20 అంటే మీరు చూస్తున్న 2 గంటల 10 నిమిషాలు వాట్ ఎవర్ ద టైం ఒక అందమైన విజువల్ ట్రీట్, ఒక పెయింటింగ్ లాంటి ఒక లొకేషన్ జరుగుతుంది. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ విజువల్ గా కోవిడ్ తర్వాత చాలా మంది బయటకు వస్తున్నారు ఇప్పుడే. అలా కూడా ఇది థాట్ ప్రాసెస్ కూడా అందరిది మారిపోలా మనకి కోవిడ్ తర్వాత. అవునండి, ఇప్పుడు ప్రతి ఇంట్లో మనం బయట కొనట్లేదు, ఎవరు ఎవరి కాడ పండించుకుంటున్నాడు. ఇప్పుడు నిన్న చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం ఇన్వైట్ చేయడానికి చీఫ్ గెస్ట్ గా. సో వెళ్తే వెనకాల అక్కడ పక్క లివింగ్ ఏరియా వెనకాల చిన్న హైడ్రోపోనిక్ ఫార్మింగ్ చేస్తున్నారు ఆయన. సో ఆయన చిన్న చిన్న వెజిటబుల్స్ ఆకులు ఆయన చెప్తున్నారు. అంటే వెళ్ళినప్పుడు చెప్పా ఇది ఫార్మింగ్ గురించి అండి ఇది ఎలా అంటే మీరు మీరు వచ్చి చెప్తే చాలామంది రీచ్ అవుతుంది అండ్ చాలామంది యంగ్స్టర్స్ ఫార్మింగ్ అనేది ఒక తీసుకుంటారంటే అప్పుడు చెప్తున్నారు ఆయన. అసలు ఎంత ఆనందం ఉంది దాంట్లో మనం పండించుకుని మనం తింటుంటే అని. అసలు ఐ ఫెల్ ఇట్ సో క్యూట్ అబౌట్ హిమ్. సూపర్ సార్, చిరంజీవి గారే ఓన్ ఫార్మింగ్ చేస్తున్నారు అంటే హైడ్రోపోనిక్ 100% అది అందరికి రీచ్ అయినట్లే, మన సినిమా కూడా అందరికి రీచ్ అయినట్లే, ఇది పాజిటివ్ సిగ్నల్. చెప్పండి బుజ్జిబాబు గారు, ప్రియాంక మోహన్ గారు ఎలా ఉన్నారు? నారి నారి వయ్యారి సుందరి వగలు పలుకుతావే. ఏం సార్ సాంగ్ అది ఎలా చేశారు డాన్స్? కరోనాలో మీరు గ్యాప్ వచ్చిందా? తెచ్చాడు, తెచ్చాడా సాంగ్ కూడా అంత హైప్ పాజిటివ్ గా హైప్ వచ్చింది. మీరు డాన్స్ అసలు వేరే రేంజ్ లో ఉంది మేడం. వీళ్ళు సెకండ్ సాంగ్ నేను చెప్తున్నా, అబ్బాయి అబ్బాయి సాంగ్ సెకండ్. మీరు చాలా బాగా డాన్స్ చేశారు. థ్యాంక్స్ టు షోబి మాస్టర్ అండ్ దినేష్ మాస్టర్. సో మీ సక్సెస్ కూడా ఈ సినిమా తెలుగు సినిమాలో కంటిన్యూ అవ్వాలి. చెప్పండి సార్, చెప్పండి. చెన్న కేశవులు గారు కొడుకుగా బాగా బయట పాపులర్ అవుతున్నారు ఎందుకంటే మా లాంగ్వేజ్ కాబట్టి. ఎట్లా కేశవులు గారిని ఏమంటారు మీరు? అదొకటి బేసిక్ ఇది ఫార్మింగ్ గురించి అది ఒక పాయింట్ అయితే దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్ అ ఫాదర్ అండ్ సన్, ఒక తండ్రి కొడుకు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ స్టోరీ. ఎందుకంటే మా నాన్న రైత రైతు ఇది కేశవులు కేశవులు రైతు కదా. సో నేను వెళ్ళి చెప్తా, నేను మొత్తం జాబ్ అన్ని జాబ్ వచ్చి నేను అమెరికాలో ఏదో వెళ్ళాల్సి వస్తుంది. సో అవన్నీ వదులుకుని నాన్న దగ్గరికి వచ్చి చెప్తా, ఇలా నాన్న నేను ఉద్యోగం మానేశాను. ఏం మాట్లాడుతున్నారా అంటే, లేదన్న తాత చేశారు మీరు చేశారు ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నాను అందుకే వచ్చేసాను అన్న.